ఇక నుండి ఈ సర్టిఫికెట్లు అయితే చెల్లవని చెప్పేసి సుప్రీం కోర్టు అయితే తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. సో ఏ సర్టిఫికెట్లు చెల్లు ఏంటి విషయం అనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో కంప్లీట్ చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుండి ఈ ధ్రువపత్రాలు చెల్లవు, సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఆర్య సమాజ్లో జరిగే పెళ్లిళ్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు అయితే వెలువరించింది. ఆర్య సమాజ్లో ఇచ్చే వివాహ ధ్రువపత్రాలు చెల్లవని స్పష్టం చేసింది. ఆర్య సమాజ్ ఇచ్చే మ్యారేజ్ సర్టిఫికెట్లను గుర్తించబోమని తెలిపింది. అధికారులు ఇచ్చే మ్యారేజ్ సర్టిఫికెట్కే గుర్తింపు ఉంటుందని పేర్కొంది. పెళ్లిళ్ళు చేయడం ఆర్య సమాజ పని కాదని స్పష్టం చేసింది. మ్యారేజ్ సర్టిఫికెట్లు ఇవ్వడం ఆర్య సమాజ పని కాదని వెల్లడించింది. ఆర్య సమాజ వివాహ ధ్రువపత్రాలకు చట్టబద్ధత లేదని తెలిపింది. వివాహ ధ్రువపత్రాలు ఇచ్చే పని ఆర్య సమాజ్ది కాదు, వివాహ ధ్రువపత్రాలు ఇచ్చే పని అధికారులది మాత్రమేనని సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్లో ప్రేమ వివాహంపై నమోదైన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ తీర్పు వెల్లడించింది. ఓ యువకుడు తమ కుమార్తెను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడని మధ్యప్రదేశ్లో బాలిక కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ కుమార్తె మైనర్ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసును సవాలు చేస్తూ యువకుడు సుప్రీంకోర్టుకు వెళ్లాడు. బాలిక మేజర్ అని, ఆమె ఇంటి నుంచి వచ్చి ఇష్టపూర్వకంగానే తన పెళ్లి చేసుకున్నట్లు పిటిషన్లో పేర్కొన్నాడు. తమ వివాహం ఆర్య సమాజ్ మందిర్లో జరిగిందని చెప్పాడు. కేంద్ర భారతీయ ఆర్య ప్రతినిధి సభ జారీ చేసిన వివాహ ధ్రువపత్రాన్ని కూడా సుప్రీంకోర్టుకి సమర్పించాడు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బివి నాగరత్న గారితో పాటు కూడిన ధర్మాసనం ఈ వివాహ ధృవీకరణ పత్రాన్ని తిరస్కరించింది. ఆర్య సమాజ్ జారీ చేసిన వివాహ ధ్రువపత్రానికి చట్టపరమైన గుర్తింపు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆర్య సమాజ్ పని వివాహ ధ్రువపత్రాలను జారీ చేయడం కాదని, వాటికి అర్హత లేదని తెలిపింది. కేవలం చట్టపరంగా సమర్థవంతమైన అధికారులు మాత్రమే వివాహ ధ్రువపత్రాలను జారీ చేయగలరు. మీ కేసులో అలాంటి ధ్రువపత్రాలు ఉంటే కోర్టు ముందు ఉంచాలని ధర్మాసనం పేర్కొంది.